నమస్కారం. రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకునే విషయం ఏంటంటే, 6వ తేదీలో జన్మించిన వారు అసలు వాళ్ళు ఏ కలర్లు ధరించాలి, ఎలాంటి కలర్స్ వలన వాళ్ళకు ప్రయోజనాలు చేకూరుతాయి అనే ఒక అంశంపై ఈరోజు చర్చించుకుందాం. ఈ వీడియోను చివరి వరకు ప్రతి ఒక్కరూ చూసి మీ జీవితంలో మీకు సంబంధించిన కలర్ను మీరు చూజ్ చేసుకొని దాన్ని ఎప్పుడూ దాని ప్రకారమే మీరు డ్రెస్ కానీ, ఇంటికి వాహనాలు కానీ, ఇంటికి కలర్సే కానీ, మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోసే కానీ, ఫేస్బుక్, వాట్సాప్లో, ట్విట్టర్లో వంటి ఇలా దీంట్లో కూడా ఈ యొక్క కలర్ ప్రాముఖ్యత అనేది కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. చాలామంది కొందరు హీరోసు డెవలప్మెంటు వాళ్ళ దృష్టి కేంద్రీకరించబడుతుంది అంటే, దీనికి మెయిన్గా ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు వేసుకునే కలర్సే వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకొస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈ యొక్క 6వ తేదీలో పుట్టిన వారికి మాత్రం వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ అనేది కూడా మంచి కలర్గా చెప్పుకోవచ్చు. అత్యద్భుతమైన కలర్లలో వైట్ మరియు బ్లూ అనేది కూడా మానవ జీవితాలపై ఎక్కువగా ప్రాముఖ్యతను సంతరించుకొని వాళ్ళకు అభివృద్ధినిస్తుందని కూడా ఈ కలర్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు వెహికల్ తీసుకున్న వైట్ ఆర్ బ్లూలో తీసుకోండి. వాహనం కొనుక్కుంటే వైట్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఇంటికి కలర్స్ అప్పుడు బ్లూ అండ్ వైట్ని ఎంచుకోండి. మీరు డ్రెస్సులు ఎప్పుడు కూడా బ్లూ వైట్ కాంబినేషన్లో షర్ట్స్ మాత్రం వేసుకోండి, పాయింట్ ఏ కలర్ వేసుకునే ఏం లేదు. అమ్మాయిలు కూడా బ్లూ అండ్ వైట్ కలర్ని ఎక్కువగా మీరు వేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా మంచి కలిసి వస్తుంది. ఒక డిఫరెంట్ లుక్ అనేది కూడా ఈ యొక్క కలర్స్ మీద పడుతుంది. మీరు వివాహ సంబంధాలు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు కూడా అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ ఈ 6వ తేదీలో పుట్టినప్పుడు బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో కనుక మీరు డ్రెస్ కోడ్ కనుక వేసుకొని మీరు అమ్మాయిని చూడబోయినా లేదంటే అబ్బాయిని చూడబోయినా ఈ యొక్క కలర్స్ కనుక వాళ్ళకి వేసినట్టయితే లుక్ అనేది త్వరగా జనరేట్ అయిపోయి ఎక్కువగా నచ్చడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉంటాయి. ఈ దీన్ని మాత్రం తప్పకుండా పాటించండి, మంచి మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.